హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ అయిపోయింది, ఇది థర్డ్ క్లాస్. మనము ఫస్ట్ క్లాస్లోనే షేడింగ్ నేర్చుకున్నాం లీవ్స్, తర్వాత ఏమో ఫ్లవర్ షేడింగ్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే, ఫస్ట్ క్లాస్ నేర్చుకున్న లీవ్ షేడింగు అలాగే సెకండ్ క్లాస్లో నేర్చుకున్న ఫ్లవర్ షేడింగ్, ఈ రెండు కలిపి నేను ఒక డిజైన్ రెడీ చేశాను. అది రోజు అది ఎలా పెయింటింగ్ చేయాలి ఇప్పుడు మనం నేర్చుకుందాము. ఫస్ట్ నేను ఏంటంటే డిజైన్ ఆల్రెడీ వేసుకున్నాను, మీకు కనిపించాలని ఇది పెన్తో గీస్తున్నాను నేను. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, అందుబాటు మీ అందరికీ థ్యాంక్ యూ. ఇంకా షేర్ చేయండి, ఇంకా నేర్చుకోవాలని చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకి మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఏంటంటే, ఫస్ట్ మనము వైట్ కలర్ వేసుకోవాలి పెయింటింగు. అయితే నేను ఈ ఫ్లవర్కి ఒక 4-5 కలర్స్ యూజ్ చేస్తే కనుక మనకి ఫ్లవర్ అందంగా కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఫ్లవర్ పెయింటింగ్ చేసేటప్పుడు ఒక 4-5 కలర్స్ యూజ్ చేయండి. అప్పుడు మనకి ఫ్లవర్ చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను వేస్తున్నది ఏంటంటే పైన ఇలా ఓపెన్ అవి ఇలా తిరగబడినట్టు ఉంటాయి కదా లీవ్స్, పెటల్స్, అవి వేస్తున్నాను. ఇదిగోండి, ఇది పర్పుల్ పింక్ షేడ్ వేస్తున్నాను నేను. ఈ కలర్ ఏంటంటే ఆరెంజ్ పర్పుల్ పింక్ మిక్స్ చేసింది అది. ఇప్పుడు చూడండి, వైట్ వేసాను, నెక్స్ట్ పర్పుల్ పింక్ వేస్తున్నాను, అందులో షేడ్ చేశాను. నెక్స్ట్ ఇంకో కలరు ఆరెంజ్ అండ్ పర్పుల్ పింక్ కొంచెం మూతో కలుపుకున్నాను. ఇప్పుడు రెడ్ వేస్తాను లాస్ట్. ఇప్పుడు మనం ఎన్ని కలర్స్ చేసాం, 1, 2, 3, 4 కలర్స్ వచ్చినాయి ఒక పెట్టెల్లోని. చాలా అందంగా ఉంటుంది గులాబీ రేకు. అంటే ప్రతిదీ ఎన్ని కలర్స్ వేయాలంటే ఒక్కొక్క దానికి వేయాలి, ఒక్కొక్క దానికి ఏమో డబుల్ షేడ్ చేయాలి, ఒక్కొక్క దానికి 3 కలర్స్ వచ్చేలాగా యూజ్ చేసుకోవాలి. మీకు ఏదైతే నేను ఫ్లవర్ షేడింగ్లోని చెప్పానో అదే సేమ్ రోజ్ కానీ లోటస్ కానీ ఎనీ ఫ్లవర్ ఎందులో అయినా సరే కనుక అవే షేడ్లు వస్తాయి, డబుల్ షేడు. చూడండి, ఇదంతా చూడండి, నేను ఫస్ట్ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఆ షేడ్లోనే చేస్తున్నాను. చూడండి, ఇదంతా ఫ్లవర్ అంతా పైన వైట్ వేసి కింద డార్క్. మనం ఫ్లవర్ షేడింగ్లో నేర్చుకున్నాం సెకండ్ క్లాస్, అందులో సేమ్. మీరు అందుకునే ఆ షేడింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి. సెకండ్ క్లాస్లో చేసిన ప్రాక్టీస్ బాగా చేస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఫస్ట్ వైట్ వేసి తర్వాత ఏంటంటే మనం కింద డార్క్ కలర్ వేస్తాం, అది అందులో షేడ్ చేస్తాం. అదిగోండి, చాలా సింపుల్ మెథడ్ ఇది. మనం రోజు ఏదైనా చూసినా అయ్యి బాబోయ్ ఇది పెయింటింగ్ చేయగలమా అనిపిస్తుంది మనకి, కానీ అందులో దిగితే కనుక చాలా ఈజీ మెథడ్ ఇది. మీకు ఒకవేళ అది షేడ్ చేయడం పెద్ద బ్రష్ వలన, అంటే నేను 2 వాడతాను ఫ్లాట్ 2, మీరు కావాలంటే పాయింట్ బ్రష్ తీసుకుని షేడ్ చేయండి. మ్యాక్సిమం ఇది ఎలా షేడ్ చేయడం నేర్చుకోండి 2 తోటి కానీ 1తో కానీ. ఒకవేళ మనకి పైదానికి కలర్ వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ పాయింట్ బ్రష్ తీసుకుని వైట్ కలర్తో మనం షేడ్ చేసుకోవచ్చు, అందులో పెద్ద సమస్య ఏమి ఉండదు మనకి. చేసిన తర్వాత నేను ఏం చేశానంటే మరి డార్క్ కలర్ వేసాను, ఫస్ట్ వైటు తర్వాత లైట్ కలరు మళ్ళీ క్రిమ్సన్తో అవుట్లైన్ ఇవ్వాలి. చాలామంది చేసే పని ఏంటంటే బ్లాక్ కలర్ కానీ ఏదో కలర్స్తో అవుట్లైన్ ఇస్తారు, అలా కాదు. మనం ఎప్పుడైనా రోజెస్ కానీ ఎనీ ఫ్లవర్ వేసినా మెరూన్ కానీ రెడ్ కలర్ కానీ అందులో డార్క్ కలర్ తీసుకుని దాన్ని షేడ్ చేయాలి.
ఇది మాత్రం మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే కనుక ఒక 4-5 ఫ్లవర్స్ ఎలాగా డిజైన్ గీయడం ఈ ఆలోచన ఏమొద్దు. మనకి జంబో జిరాక్స్లు బోర్డు వస్తున్నాయి, మీకు ఆర్ట్ ఏం రావసరం లేదు. జస్ట్ జిరాక్స్ మిషన్ దగ్గరికి వెళ్తే వాడు జిరాక్స్ ఒకటి ఇస్తాడు, దాన్ని తీసుకొచ్చి కార్బన్ పేపర్ ఉంటుంది అది పెట్టి గీసుకోండి. మీరు ఆర్టిస్ట్ అయితే కనుక డైరెక్ట్గా వేసేయండి. నేను మ్యాక్సిమం 3 కలర్స్ షేడ్ చేస్తున్నాను. లైట్ చేసాను, మళ్ళీ డార్క్, అందులోంచి మళ్ళీ డార్క్ తెచ్చుకుని వెయ్యాలి షేడ్. మీరు వైట్ వేయాలని ఏం లేదు రూలు, అంటే పింక్ లైట్ పింక్ కలుపుకోవచ్చు, లేకపోతే లెమన్ ఎల్లో వైట్ కలుపుకోవచ్చు, లైట్ కలరు, లైట్ స్కై బ్లూ కలరు, అంటే వైట్ ప్లేస్లో అది యూస్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. అది ఫ్యాబ్రిక్ని బట్టి మనం ఫాలో అవుతూ ఉండాలి. కొంతమందికి సెల్ఫ్ అంటే ఇష్టం, కొంతమందికి అంటే గాడిగా ఉండడం ఇష్టం, కొంతమందికి ఏమో మీడియంగా ఉండడం ఇష్టం. అదే దాన్ని బట్టి మనం ఫాలో అవుతూ ఉండాలి. ఇప్పుడు నేనేం చేశానంటే వైట్ కలర్ తీసుకుని పాయింట్ బ్రష్ తోటి కొంచెం అంటే ఆ పైకి గట్ట కొంచెం రెడ్ గట్ట షేడ్ అయినాయి అన్ని క్లియర్ చేయడం కోసం ఒక అవుట్లైన్ కింద కొన్ని కొన్ని జస్ట్ లైట్ షేడ్ చేస్తున్నాను అంతే. చాలా సింపుల్ మెథడ్, అక్కడక్కడ చేయాలి, మరీ వైట్ ఎట్టకుండా జస్ట్ లైట్గా టచ్ అప్పిస్తే కనుక అవి ఇలా ఓపెన్ అయినట్టు కనిపిస్తాయి. తర్వాత ఏమో మనం రెడ్ కలర్ తీసుకుని చుట్టూరు అవుట్లైన్ వేసేయడమే. హాయ్ ఫ్రెండ్స్, నా వాయిస్ అర్థమవుతుంది కదా మీకు, మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది నన్ను అడుగుతున్నారు మాకు నోటిఫికేషన్ రావట్లేదండి అని అడుగుతున్నారు. అయితే మీరు ఒక పని చేయాలి, మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ నొక్కాలండి. ఆ బెల్ నొక్కితే కనుక మీరు అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అది మర్చిపోకూడదు, సబ్స్క్రైబ్ చేసామని కాకుండా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అక్కడ బెల్ ఉంటుంది, ఆ బెల్ నొక్కితే కనుక ఆల్ అని వస్తుంది, అది నొక్కితే సరిపోతుంది, అప్పుడు మీకు ప్రతిదీ నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి ఎన్ని కలర్స్, 4 కలర్స్ తీసుకున్నాను నేను. స్కై బ్లూ ఒకటి, లీఫ్ గ్రీన్ ఒకటి, మస్టర్డ్ ఎల్లో ఒకటి. ఒక లీవ్కి అన్ని కలర్స్ తీసుకున్నాను చూడండి. ఇది ఎన్నోదంటే మనము లీవ్స్లోని థర్డ్ లీఫ్ని మీకు నేర్పించాను, ఒకే లీఫ్లోని డబుల్ షేడ్ వచ్చేలాగా అది చేస్తున్నాను. ఇప్పుడు నేను మనకి ఎక్కువగా రోజెస్ కీళ్ళని యూస్ చేయొచ్చు. రోజెస్ వేసినప్పుడు మాత్రము ఈ లీవ్స్ ఎక్కువ కనిపిస్తాయి. మీరు 4 కలర్స్ తీసుకుని 4 కలర్స్ ఒకే లీవ్లో వాడాలని రూల్ ఏం లేదు. జస్ట్ ఒకటి అలాగా ఒకటి ఇలాగా అంటే డిఫరెంట్గా కనిపించాలి మనకి. అన్ని లీవ్స్ ఒకలాగా కాకుండా ఒకటేమో లెమన్లో షేడ్లో అని, ఒకటేమో మస్టర్డ్ ఎల్లో షేడ్లో, ఒకటేమో బ్లూ కలర్ షేడ్లో, అలా మన కలర్స్ కనిపిస్తూ ఉండాలి. ఇప్పుడు ఇది చూడడానికి అందంగా కనిపిస్తుంది. నెక్స్ట్ క్లాస్ ఏంటంటే అసలు కొమ్మ ఎలా వేయాలి, కొమ్మ పెయింటింగ్ ఎలా చేయాలి, దాని మీద ఫ్లవర్స్ ఉంటాయి కదా చిన్న చిన్న ఫ్లవర్స్, వాటిని ఎలా చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. నేను కొమ్మ ఎలా చేయాలో నేర్చుకోవాలి. ఇందులో కొమ్మ ఉంది కానీ నేను దాన్ని మీకు వీడియో తీయలేదు, ఎందుకంటే అప్పుడు నేర్పిద్దామని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేయాలంటే మనము లైట్గా అంటే ఏదైతే మస్టర్డ్ ఎల్లో కొంచెం వైట్ తీసుకొని, లీఫ్ గ్రీన్లో కొంచెం వైట్ తీసుకొని, అలాగ జస్ట్ మీడియంలో మాత్రమే కొంచెం షేడ్ చేయాలి.
ఇప్పుడు ఏంటంటే అవుట్లైను జస్ట్ ఈనెల కింద లోమని పెట్టేయకుండా జస్ట్ లైట్గా అక్కడక్కడ ఈ షేడ్ ఎందుకు చేస్తున్నాను అంటే కొంచెం ఏదో బ్యాక్గ్రౌండ్ కొంచెం అంటే నేను వైట్ మీద వేస్తాను కాబట్టి బ్యాక్గ్రౌండ్ కొంచెం డార్క్ అవుతాయి కనుక రోజు బాగా కనిపిస్తుందని చేస్తున్నాను. అమ్మో వీడు ఏదో చేసేస్తాడు మనం చెప్తలేదు క్లాసు క్లాస్ చెప్పు వాళ్ళంతా ఇంతే అనుకోవద్దండో వద్దు సరోజ వద్దు మీకు అన్నీ నేర్పిస్తాను నేను అందుకే నేనున్నాను. లాస్ట్గా ఏంటంటే మనము ఇదేంటంటే ఇలాగా ఫ్లవర్స్ అంటే అది మీకు తర్వాత చూపిస్తానులేండి షేడింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇది రెండో ఫ్లవరు ఇదేమో క్లోజ్లో ఉన్న ఫ్లవరు ఇదేమో ఓపెన్లో ఉన్న ఫ్లవరు అది మీరు అబ్జర్వ్ చేయాలి అంటే అది ఇంకా అది ఓపెన్ అవుతుంది ఇదేమో ఓపెన్ అయిన ఫ్లవర్ అన్నమాట. ఇంకా మొగ్గలు అప్పుడే విచ్చుకుంటున్నవి అవన్నీ చాలా ఉంటాయి అవి వీలైతే కనుక నేను దానికి ఒక క్లాస్ తీసుకుంటాను. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మీకు పెయింటింగ్ క్లాస్ అయిపోయిన తర్వాత మెహందీ క్లాస్ ఒకటి చెప్తాను. మెహందీ క్లాస్ అయిపోయిన తర్వాత తాంజావూర్ పెయింటింగ్స్ ఎలా చేయాలో చెప్తాను. అవి కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది దాన్ని బట్టి నేను కొంచెం టైం తీసుకుంటాను. వీలైతే మనకి సబ్స్క్రైబ్స్ పెరిగితే కనుక కంటిన్యూ చేసేస్తాను ఎందుకంటే ఎక్కువ మంది నేర్చుకుంటే బెస్ట్ కదండి అది నా ఆలోచన. కానీ మీరు అందరూ మంచిగా కామెంట్స్ పెడుతున్నారు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేసేది ఏంటంటే మీరు షేర్ చేయండి లైక్ చేయండి. మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ అనేది కొట్టండి అందులో నష్టమేం లేదుగా. ఒక్క లైక్ చూసారంటే ఒక లైక్ కొట్టండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పూర్తిగా చూసి నేర్చుకోండి. మీరు ఏం చేస్తున్నారంటే ఆ ఫ్లవర్లో డైరెక్ట్గా వెళ్ళిపోయారు నేను ముందు ఏం చేస్తున్నాను మీకు అర్థం ఉండదు. అది స్టార్టింగ్ ఉన్న మాటలు వినాలి తప్పదు మరి యాడ్లు పడుతుంటాయి యాడ్ అయినపోతే ఇలాగా ఎందుకంటే వింటేనే మంచిది. ఎందుకంటే మనం లెసన్ అని కొన్ని జవాబులు ఏం రాయగలం లెసన్ అంటే కనుక మీకు ఈజీ అవుతుంది. కొంతమంది ఇంగ్లీష్లో చెప్పమంటున్నారు మరి వానాకాలపు చదువులు అంటారు మరి నాకు అది అర్థం ఉండదు మరి వర్షాకాలంలో చదువుకుంటామేమో కాదులేండి. ఇది చూసారా ఇప్పుడు నేను చేసింది ఏంటంటే మీకు అదే ఫ్లవర్స్ పెట్టర్లో లాస్ట్ థర్డ్ థర్డ్ చెప్పాను నేను ఏంటి డార్క్ వేసేసి ఓ పక్కన సైడ్ ఇలాగెత్తే సరిపోతుంది మనము లైట్ కలర్ అని చెప్పాను నేను అది యూస్ అవుతుంది ఇక్కడ. అదే అంటున్నాను ఏబిసిడీలు వచ్చేసిన తర్వాత ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బ్యాట్ ఇవన్నీ బాగా చదివిన తర్వాత స్పెల్లింగ్స్ చదివిన తర్వాత మొత్తం అంతా అందులోనే ఉంటుంది మీకు ఎవరు చెప్పరు ఇలాగా నేను చెప్పినా చూడండి. అది చూసారు మనకి మనం పెట్టర్ వేసిన థర్డ్ది డార్క్ చేసేసి ఒక సైడ్ ఎడితే సరిపోతుందండి అన్నాను. ఇది చిన్న టైప్లో వేసామాట. యాక్చువల్గా ఇది బ్లూ కలర్లో పెయింటింగ్ చేద్దాం అనుకున్నాను నేను కానీ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారని మన ఇష్టమండి ఏ కలర్లో అయినా షేర్ చేసుకోవచ్చు బ్లాక్ అండ్ వైట్లో షేర్ చేసుకోవచ్చు మెరూన్ కలర్లో షేర్ చేసుకోవచ్చు ఆర్టిస్ట్కి అది ఒక ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓకే కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి బాగా టైం తీసుకోండి పేషెన్స్ ఎక్కువ ఉండాలి ఓపిక ఉండాలి కోపడద్దు. మీరు పెయింటింగ్ చేస్తున్నారని ఇంట్లో వాళ్ళందరినీ తిట్టేయద్దు ఏదో సాధిస్తున్నట్టు నేర్చుకోండి బాగా నేర్చుకోండి.
ఇప్పేసిన ప్యాంటుల వైపు చూడకుండా, చెమట కంపు కొడుతున్న షర్టల వైపు చూడకుండా, మీకు మంచి రోజులు వచ్చి మీ అంతటి మీరే ఓన్గా సంపాదించాలి, మీరే అప్పులు ఇవ్వాలి మాకు జెంట్స్కి. రోజులు మారాయి. ఇదేంటంటే అండి, ఇప్పుడు మస్టర్డెల్లో వైట్ కలిపేశాను నేను, అంటే జస్ట్ షేడ్ చేయడానికి, అంటే లీవ్స్ కూడా ఇలా కూడా వేయచ్చు మనం. ఇది చూడండి, స్టార్టింగ్లో నేర్పించాను కదా మీకు ఆ షేడింగ్, అంటే నేను ఒకే షేడింగ్లో ఈ లీవ్స్ అని వేసేచ్చు అంటే మీకు అర్థం అవడం కోసం. ఇలాగన్నా వేసుకోవచ్చు, ఇలాగన్నా వేసుకో, ఇది మీకు నేను చెప్పలేదు, ఇది ఫోర్త్ది, ఇది ఫ్లవర్లో చెప్పాను నేను, కానీ లీవ్స్లో కూడా మనం ఎలా చేసుకోవచ్చు అదండి. ఎలా పోయింది వీడియోలో అంత ఎక్కువైపోయింది, అందుకనే ఫాస్ట్ ఎక్కువైపోయింది. లాస్ట్లో మీరు ఏం చేస్తారంటే మెరూన్ కలర్ తీసుకుని చుట్టూ రౌట్లు వేస్తే కనుక బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాగా నేర్చుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు బెల్ ఐకాన్ నొక్కకపోతే కనుక మళ్ళీ ఇంకొకసారి బెల్ని గట్టిగా నొక్కండి. ఎన్నో ఉండనేసాను నేను. ఇదిగోండి ఫ్రెండ్స్, రోజు ఈ మధ్యలో ఏంటంటే మనం వైట్ జస్ట్ డార్క్ పెట్టేసి కొంచెం రెడ్ కలర్ అంటే ఓపెన్ అవుతే లోపల చిన్న చిన్న పుప్పులు ఉండేవి కదా, ఆ టైప్ అన్నమాట. నెక్స్ట్ మీకు లీవ్స్ కొంచెం డార్క్ అనిపిస్తే కనుక లీఫ్ గ్రీన్ తీసుకుని టచ్ చెప్పామండి. ఇదిగోండి, అరే బ్యాక్గ్రౌండ్ షేడ్ చెప్పలేదు మనకి, ఏంద్రో ఇది, అది చెప్తాను, అది చెప్తాను మీకు. అంటే నేను ఫ్లవరు ఇది బొక్కి కొంచెం బాగా కనిపించడం కోసం అలా బ్యాక్గ్రౌండ్ చేశాను అన్నమాట, మీకు అన్నీ చెప్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.